అందరికీ నమస్తే అండి. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మన టీం, మన ఛానల్ నెట్వర్క్ ద్వారా, మన వ్యవస్థ ద్వారా చేయించిన సర్వే రిజల్ట్ నిన్న సాయంత్రం నేను రిలీజ్ చేశాను. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 55 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైసీపీ 51 నియోజకవర్గాలు, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 51 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైసీపీ ఖచ్చితంగా 44 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే టీడీపీ ప్లస్ జనసేన ఎడ్జ్లో కొన్ని ఉన్నాయి, వైసీపీ ఎడ్జ్లో కొన్ని ఉన్నాయి, హోరాహోరీగా కొన్ని ఉన్నాయని ఒక లెక్క మొత్తం చెప్పాను. అదంతా కూడా ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే నియోజకవర్గాలు ఏవి, ఆ 51 ఏ నియోజకవర్గాలు, అలాగే వైసీపీ ఖచ్చితంగా గెలిచే 44 నియోజకవర్గాలు ఏవి, ఆ రెండు పార్టీలకు కూడా 100% గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు ఏవి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది మనం తీసుకున్న ప్రాతిపదిక ఏమిటి, మనం చేసిన విధానం ఏమిటి, ఎలా దీనికి యాక్యురసీ ఎంతవరకు, ఇదంతా కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో, చాలా స్పష్టంగా చెప్పాను. మనం యావరేజ్గా ఒక్కో నియోజకవర్గంలో 1660 శాంపిల్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ శాంపిల్ సైజు పెద్ద ఎక్కువేమీ కాదు, మినిమం 3000 తీసుకోవాలి, కానీ మనకున్న లిమిటెడ్ నెట్వర్క్లో లిమిటెడ్ సోర్సులతో లిమిటెడ్గా అయితే చేయడం జరిగింది. ఒక 70-75% యాక్యురసీ ఉంటుంది అని నేనైతే నమ్మగలను. పైగా సర్వేలు ఎప్పుడూ కూడా ఎన్నికల టైంకి మారిపోతాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పోలింగ్ దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతిరోజు కూడా రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉంటాయి. నియోజకవర్గాల్లోనూ రాష్ట్రంలో కూడా పొలిటికల్ వేవు, పోల్ మేనేజ్మెంటు, డబ్బులు ఖర్చు పెట్టడము, అభ్యర్థి ప్రచారము, వ్యవస్థలు, ఇవంతా కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను చేసిన సర్వే యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుద్దని అయితే నేను చెప్పను, నేను చెప్పలేను కూడా, అలా ఎవరూ చెప్పకూడదు కూడా. తెలంగాణలో కూడా మనం చూసాం, పోలింగ్కు 20 రోజుల ముందు వరకు కూడా టీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది, కానీ కాంగ్రెస్ చివరిలో పుంజుకోవడం, డబ్బులు హోరాహోరీ ఖర్చు పెట్టడం, రేవంత్ రెడ్డి గారు కష్టపడడం అన్నీ కలిసి వచ్చాయి. సో ఇక టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న 51 నియోజకవర్గాలు చూసుకుంటే, ఇచ్చాపురము, టెక్కలి, ఆమ్దాలు వలస, బొబ్బిలి, విజయనగరం, నెల్లిమర్ల, గాజువాక, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం పశ్చిమ, విశాఖపట్నం ఉత్తర, నర్సీపట్నం, జగ్గంపేట, మండపేట, పెద్దాపురం, రాజమండ్రి సిటీ, గోపాలపురం, తణుకు, పాలకొల్లు, ఉండి, ఏలూరు, ఉంగుటూరు, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, జగ్గయ్యపేట, మచిలీపట్నం, మైలవరం, గుంటూరు పశ్చిమ, రేపల్లె, మంగళగిరి, తాడికొండ, వేమూరు, పొన్నూరు, గురజాల, వినుకొండ, ఇవన్నీ కూడా టీడీపీ ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఇంకా ఉన్నాయి పొరచూరు, అద్దంకి, ఒంగోలు, కొండపి, నెల్లూరు సిటీ, ఉదయగిరి, కర్నూలు సిటీ, బనగానిపల్లె, తాడిపత్రి, ఉరవకొండ, హిందూపురము, కుప్పం, పీలేరు, రాజంపేట, సోకాల్డ్ ఈ 51 నియోజకవర్గాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక మరి వైసీపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు ఏమున్నాయి, ఆ 44 ఏమిటి అనే డౌట్ రావచ్చు. ఎక్కువగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. స్టేట్లో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు అన్నీ కూడా వైసీపీకే ఫేవర్. పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రాంపచోడవరం, పోలవరం, ఇవన్నీ కూడా వైసీపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు. ఆ 44 ఇవి ఉన్నాయి. వాటితో పాటు ఎర్రగొండపాలెం, నందికొట్కూరు, గంగాధర నెల్లూరు, కోడుమూరు, బద్వేలు, సూళ్ళూరుపేట, సింగనమల, మడకశిర, సత్యవేడు, ఇవి కూడా ఖచ్చితంగా వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ 44 ఇవి ఉన్నాయి. అలాగే ఆత్మకూరు, గిద్దలూరు, కోవూరు, సర్వేపల్లి, కమలాపురము, పొద్దుటూరు, మైదుకూరు, కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీకి ఈజీ అన్నమాట. వైసీపీకే ఎక్కువగా అవకాశాలు, గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సులువు వైసీపీ గెలవడం. అలాగే పత్తికొండ, డోన్, ఆలూరు, మంత్రాలయం, మదనపల్లె, గుంతకల్లు, పుట్టపర్తి, రాయదుర్గం ఉన్నాయి. వీటితో పాటు మాడుగుల, అనపర్తి, గుడివాడ, నూజివీడు, తుని, కదిరి, ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఆ 51 ఒక 44 నియోజకవర్గాలు, ఇంకా ఒక 20 నియోజకవర్గాలు చాలా హోరాహోరీగా ఉంటాయి. అలాగే వైసీపీకి ఎడ్జ్లో, అంటే హోరాహోరీ ఉన్నప్పటికీ వైసీపీకి ఎడ్జ్లో ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, అలా కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు నెల్లూరు రూరల్ టఫ్ ఫైట్ ఉంటుంది, అంత ఈజీ కాదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి. అక్కడ కొన్ని ఛాన్సులు వైసీపీకి ఉన్నాయి, వైసీపీ అభ్యర్థిని బట్టి చివరి నిమిషంలో కొంత హోరాహోరీ ఉంటుంది. అలాగే పొంగనూరు, అలాగే ఆళ్ళగడ్డ, అలాగే చీపురుపల్లి, రాజం, చోడవరం, రైల్వే కోడూరు, గూడూరు, నగరి, శ్రీకాళహస్తి, కనిగిరి, ధర్మవరం,
ఈ నియోజకవర్గాలన్నీ కూడా హోరాహోరీగా ఉన్నాయి. ఇప్పుడే ఏది చెప్పలేని పరిస్థితి. సో ఇది ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు నమ్మాలి, నమ్మాల్సిన అవసరం ఉందా లేదా అనేది చెప్పాలంటే ఏ సర్వే కూడా నమ్మకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ అభిప్రాయము స్థిరమైన అభిప్రాయం కాదు. ఈరోజు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే రేపు పొద్దున పార్టీ మారిపోతున్నారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన ఎమ్మెల్యే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కదా. సో మరి ఎలా మనం సర్వేలు మాత్రం ఖచ్చితమని నమ్మగలం? సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడుకు ఉన్న పరిస్థితి ఇది. యాజ్ అన్నో ఈ రోజుకి మనం సర్వే చేసిన నాటికి ఉన్న పరిస్థితి ఇది. సో రేపు పొద్దున్న ఎలక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పడం స్టార్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం చేసిన తప్పులను ఓపెన్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు, అనేక వర్గాలు రోడ్డెక్కుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఆ ప్రభావం సాధారణ జనం మీద, న్యూట్రల్ వర్గాల మీద పడుతుంది. సో అవన్నీ కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత లేదా పోలింగ్కి 10 రోజుల ముందో 20 రోజుల ముందో స్వేచ్ఛగా మాట్లాడతారు. అలాగే పోలీసులు కానీ, యంత్రాంగం కానీ, వ్యవస్థలు కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ పనితీరు మరోలా ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత పోలీసులు న్యూట్రల్ అయిపోయారు. ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా దోలదీర్చేశారు, టీఆర్ఎస్ వాళ్ళకు కూడా తలవగలేదు, పోలీసులు న్యూట్రల్గా చేశారు. తెలంగాణ పోలీసులు ఏదో అక్కడక్కడ మరీ టీఆర్ఎస్కి చేశారు తప్ప మ్యాక్సిమం న్యూట్రల్గానే చేశారు. ఎందుకంటే పోలీసులకు కూడా ముందే అర్థమైపోయింది, వ్యవస్థలు కూడా న్యూట్రల్గా చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల టైంకి మేబీ పోలీసులు వైసీపీ మాట వినకపోతే న్యూట్రల్గా చేస్తే కొన్ని అవకాశాలు మెరుగవుతాయి. ఇలా అనేక అంశాలు ఈ సర్వే ఫలితాలను అటు ఇటుగా మార్చేస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పిన రిపోర్టు 75% మాత్రమే యాక్యురసీ, అంతవరకే నిజం ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు వరకు యాజ్ ఆన్ నౌ మాత్రమే. రేపు పొద్దున్న ఇంకో సర్వే రావచ్చు. ఇప్పుడు మనకు మార్చి మేబీ 15 నుంచి 20 మధ్యలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఇంకొంచెం ఓపెన్గా మాట్లాడతారు. మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సంక్షేమ పథకాల ప్రభావం ఎలా ఉంది, లబ్ధిదారుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఇవన్నీ అడిగినప్పుడు వాళ్ళు రకరకాల మాటలు చెప్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఆ డ్వాక్రా మహిళ, ఆమెమో నేను వైసీపీకి ఓటేస్తా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అని చెప్తుంది. ఆ హస్బెండ్ ఏమో లేదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదు, నాకు వైసీపీకి నేను ఓటేను, జీవితంలో ఓటేను అని చెప్తున్నాడు. అలా ఒకే ఇంట్లోనే రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి మనకు కనిపించాయి. సో టైం దాటే కొద్దీ, నేను చెప్తున్నాను కదా, పోలింగ్కు 10-15 రోజుల ముందు మాత్రమే స్పష్టమైన ఖచ్చితమైన వేవ్ వస్తుంది. ఆ వేవ్ కోసమే అందరూ వెయిట్ చేయాలి. ఇప్పుడు అప్పుడు వరకు కూడా అందరూ సైలెంట్గానే ఉంటారు. మౌత్ టాక్ అయితే మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వానికి బాగా వ్యతిరేకంగా ఉంది. ఆ మౌత్ టాక్ కారణంగా వైసీపీ ఓడిపోతుందని అందరూ భావిస్తున్నారు. సో మనకు అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి రిజల్ట్ ఏదైనా ఉండొచ్చు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.